हाय फ्रेंड्स, जी राजा ओंगोल गीतल यूट्यूब चैनल फ्रेंड्स, ई रोज मनम फर्स्ट इंटरव्यू चेयबोतुन्नामु गुंटूर जिल्ला दाचेपल्ली मंडलम केसानेपल्ली ग्रामंलो उन्न ईरप्पय्य गारितो इंटरव्यू चेयडानिकि वच्चां। नमस्ते बाबाय। नमस्ते। चेप्पंडि बाबाय, मीदि प्लेस नेगटिव प्लेस एक्कड? माजे गुंटूर जिल्ला दाचेपल्ली मंडलम केसानेपल्ली। तने ना पेरु ईरप्पय्य। మాదాంచి మా ఇంట్లో మంచి మంచి ఒంగోలు జాతి పశువులు ఉండేది, వాటిని బాగా వ్యవసాయం చేసుకుంటా మేపుకుంటా ఉండేవాడిని। ఏదో సరదాగా పందాలు చూస్తా, పందాలు పెట్టి ఆ లెక్కలో పందాలు చిన్న చిన్న పందాలు తోలుకునేవాళ్ళం। ఆ తర్వాత మా జత అమ్మాము, అమ్మిన తర్వాత వాటిలో ఒకటి అంచులూరు పాలెం పోయింది, ఆ నుంచి పెరంపాలెం ఒకటి అంచులూరు పాలెం ఒకటి కృష్ణా జిల్లా కాలవిన చిన్నప్పాయి పందెం పెట్టిండు। ఆ పందెంలో అన్ని జతలు పాల్గొని ఆ జతల్లో ఫస్ట్ తీసుకున్నాం। అక్కడి నుంచి మనం ఈ ఎద్దులు పందిపెద్దులు ఒంగోలు జాతి పశువులు ఇవన్నీ తోలడం అనేది అక్కడి నుంచి బయటకు వచ్చి మొదలుపెట్టి తోలుతున్నా। తర్వాత మనం చిన్న చిన్న అన్నీ తోలినా, ఫస్ట్ పెద్దవాళ్ళకి పొలాలు నాని గారి బేసిక్గా మీరు వ్యవసాయ కుటుంబం కదండి? వ్యవసాయం అండి। అప్పుడు మీకు ఎద్దులు ఉన్నాయా? ఉంది, నా ఉన్నాయండి। నా గిత్తల్లో ఒక గిత్తని పెరణపాల గిత్తని ఇంకొకటి పందెంలో పాలవెండి పందెంలో ఫస్ట్ కొట్టాం। అవి రెండు కలిపి ఫస్ట్ కొట్టినాం। ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా ఆ ఎద్దులో ఈ 3 సంవత్సరాలు వాడని తోలే, తర్వాత వాడని తోలుతుంటేనే ఈ కమ్మంపాడు అమ్మారు జట్టిపాలెం గొట్టం శ్రీనివాసరెడ్డి అతని గిత్తలు 2వ సైజు అయి బాగా। ఫస్ట్ మీరు పగ్గాలే తీసుకున్నారా లేకపోతే సైడ్ వచ్చారా? ఫస్ట్ సైడ్ తోలేవాడిని। సైడ్ తోలారు? ఫస్ట్ సైడ్ తోలేవాడిని, తర్వాత జగన్నాథం గారు అంటే ఒక పన్ను సైడ్ తోలా, తర్వాత ఆయన ఎక్కడ తోలూరు జగన్నాథం గారు ఆయన అమ్మంటే ఆయన తోలదంటే చూసేవాడిని। ఇక అక్కడి నుంచి ఈ పరంపర పెద్దలు ఈ జట్టిపాల పెద్దలు బాగా రీడింగ్లో వచ్చి నా ఎమ్మ సైడ్ కొత్త పాలం ఏమన్నా సుబ్బయ్య తోలేవాడు, ఏమో సబ్బే సీనియర్ బాగా ఆయన, ఇక ఆయన సైడ్ ఎక్కువ పగ్గాలు తీసుకొని ఎక్కువ సైడ్ తోలుతున్నాయండి। అట్లా తోలుకుంటూ 2 జాతలతో వచ్చాము। తర్వాత ఇంకా ఏ జాతలు పెరుగుతున్నారు పోయేవాడిని తోలేవాడిని, తర్వాత కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఎదురు పోయాము। అప్పుడు పోయినప్పుడు ఆ పాపంటేనే ఇనగలి మంచి అవి 2వ సైజు గిత్తలు అవి మంచి రీడింగ్లోకి వచ్చినాయి, మనం తోలేవాళ్ళం బాగా బహుమతులు। రాయలసీమలో 7 పందాలు ఫస్ట్ పెట్టాము, 7 పందాలు మొదటి బహుమతులు ఎన్నికల కోటిరెడ్డి గారి అక్కడ నుంచి అన్ని నేర్పుకుంటా మా నాని గారి 2 సంవత్సరాలు పోయా। మన గుంటూరు జిల్లాలో మీకు ఒక మంచి పేరు ఉందండి, అది ఒక గిత్త పోలేదు పోవట్లేదు అంటే ఆ గిత్తని లైన్లోకి తీసుకురావాలన్నా మలుచుకోవాలన్నా ఆ ఎద్దుని పోనెద్దుని కూడా ఒకవేళ పండుకునే ఎద్దుని కూడా సరిగ్గా దారిలో పెట్టాలన్నా మీ పేరు చెప్పారండి, దాని కొన్ని మెలకువలు చెప్పండి, దాని గురించి ఆ టెక్నిక్ ఏంటి మీ గురించి అలా చెప్పడం? టెక్నిక్ ఏంటంటే దాని ఎద్దును మనం నమ్మిన దాకా దాన్ని మనం మచ్చిక చేసుకుని మనం స్వాధీనం తీసుకోవాలా, అది దాని మెంటాలిటీ ప్రకారంగా కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి। ఒకటి ఏంటంటే దెబ్బ కొడితే ఇదే ఉంటుంది, ఒకటి కొట్టకుండా చేసేది ఉంటుంది, కొంతమంది మేము చేసి రుద్దుకొని లైన్ చేసుకునే ఉంటాయండి। కాకపోతే మనం ఏంటంటే దాన్ని ఏ విధంగా అయితే తెచ్చుకోవచ్చా అనేది దాన్ని ఆలోచించుకొని బ్యాటాల్లో సరి చేసుకొని 1-2 పందాలు తోలిన దాకా దాని మీద కొద్దిగా మనసు అనేది పెట్టుకొని జాగ్రత్త చూసుకోవాలా। కాకపోతే ఏంటంటే ఈ ఆలకి అప్పటికి తేడాలు వచ్చినాయండి, ఆహారం ఏం లేదండి, ఇలా పెద్ద 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 ఉన్న రైతులుగా కాకుండా ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు కొంటారు కాబట్టి ఏదైనా 10లో గిత్త ఓడిపోయిందంటే ఎమ్మటే 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఒక ఎత్తును కొంటాం మళ్ళీ సెట్ చేసాం అట్లా పందాలండి। వెనక మా లెక్కలో ఆ జగన్నాథం గారు వేదరేమేశ్వరులు పోతిరెడ్డి మరి పాండురంగారు వాళ్ళు తోలేటప్పుడు తప్పు చేసిన ఎద్దులు సరి చేసుకొని పందాలు తోలేవాళ్ళు వాళ్ళు, అప్పుడు బండలకి ఇప్పుడు బండలకి వచ్చే తేడా వచ్చిందండి। అప్పుడేముందండి మామూలుగా 58
రెండో సైజు సైజు 58 56 మూడో సైజు 54 54 55 అనుకో నాలుగో సైజు అంత సైజులు వాడా పెద్దలు వచ్చినాక ఈ కొలతలు తేడాలు పెట్టుకొని బండలు తగ్గించుకోవటం ఇవన్నీ అది కొలతలు ఏ సంవత్సరంలో పెట్టారండి స్టార్ట్ చేశారు కొలతలు మామూలుగా నాగేశ్వరరావు గారు కేఎన్ రావు గారు కుక్కల నాగేశ్వరరావు అంత ముందు కొలతలు ఫస్ట్ నుంచి ఉండేయండి ఈ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ కొలతల కాడ కొంచెం అధికారం పరంగా దానివల్ల ఈ కొలతలు కొంచెం కొంచెం పెంచటం కొద్ది తక్కువ ఉండటం దాని మూలగాన కొలతలు తీసేసారు తీసేసి అప్పుడు మామూలుగా పాదు పళ్ళు అని చేద్దాం అని సబ్జూనియర్ అని జూనియర్ అని సీనియర్ అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఇప్పటికి అప్పటికి పందేళ్ళ తేడా ఏంటంటే అప్పుడేంటంటే మామూలుగా ఎక్కడైనా పందెం పెద్ద పండు అనేది తోటంటే జనం సరదాగా చూసి నిలబడేవాళ్ళు ఇవాళ పెద్ద పండు అంటే వాల్యూస్ లేకుండా పోయిందండి అసలు పెద్ద పండు అంటే అసలు వాల్యూ అలా ఇన్నేళ్ళ కోటెడ్డి రెండో సైజు ఎద్దులు మరి కమ్మంపాడి పిచ్చి అంటే జటిపాల జత కమ్మంపాడి పిచ్చి జత రెండో సైజులు దోలిన బండలు ఇవాళ సీనియర్ కేస్తున్నారు ఆలోచన ఏముందండి అసలు పెద్ద బండ 40-43 రీడింగ్ అంటే అసలు అది ఇదైంది కాదండి అసలు సరదాగుంది పెద్ద బండ అనేది అది బండలు ఉన్నాయండి 2 బండలు కన్నవార బండ ఒకటి తర్వాత రుద్రాల బండ ఒకటి తర్వాత మాదల బండ ఒకటి తర్వాత కోడయ బండ బండలు ఎన్ని అడుగులు ఉంటాయండి ఎన్ని అడుగులు ఉంటాయండి 52 అడుగులు మాదల బండ అండి ఎవరు మాదల మాదల 52 అడుగులు 52 అడుగులు అంటే 52 అడుగులు అంటే అప్పుడు ఒక రాయి ప్రకారంగా కొండను బట్టి ఉంటుంది ఏది మా 90 కేజీలు వస్తుంది అడుగు అడుగు ఒకటేమో 95 వస్తుంది మాదల అడుగు 90 కేజీలు ఇంకా అప్పుడు ఆ లెక్కన 48 క్వింటాలు అది అది ఉజ్జాయింపు ఎంత వెయిట్ ఉంటుంది పెదనా అది మామూలుగా మామూలుగా 52 అడుగులు ఉండండి దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ కోడికలు అనేది మనం ఉజ్జాయింపు చెబుతున్నా 4 టన్నులన్నర వస్తుంది అనుకుంటా 4 టన్నులన్నర హెవీ వెయిట్ బండ కదా హెవీ వెయిట్ బండ తర్వాత దాని మీద ఇంకా రుద్రారం బండ పెద్ద అంటారు రుద్రారం బండ అదేం నేను చూడలేదు తర్వాత కోడైకొండ కడ బండ 42 అడుగులు ఉంటుంది ఆ తర్వాత ఇంటూరు బండ ఒకటి తర్వాత ఇంకోళ్ళు బండ ఒకటి తర్వాత మామూలుగా కోటయ్య కొండగాడ బండమైన శాసనం తరుణ పరబద్ధతో నేనే చేశాను అది తర్వాత మరి ఆ బండని శాసనం ఎన్ని అడుగులు 22 చిల్లర ఏ సంవత్సరం గుర్తుందండి లేదు అదే 30 సంవత్సరాలు ఉంటుంది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తర్వాత ఆ బండని గుచ్చి ఆ కారు నుంచి గుచ్చి అమ్ముకుండు ప్రకాశం వల్ల అమ్మేశాడు ఆ బండని అమ్మేశాడు మళ్ళీ అదే బండని నానిగారితో అక్కడ పోయి పని ఆడబెట్టి ఆ పని దూరొచ్చి ఆ నానిగారు మళ్ళీ ఆ బండని ఫస్ట్ పెట్టిన అయితే అంత రీడింగ్ రాలేదు అంత రీడింగ్ తర్వాత మళ్ళీ ఆనే దొంగశాల బండి ఉంటుంది నరసరావుపేట గోడుమూరి క్షేత్రరావు యాదవులు అతని క్షేత్రరామయ్య అనేవాడు నరసరావుపేట క్షేత్రరామయ్య దొంగశాల బండి ఒకటి చేపించిన్నాడ ఆ బండ మీద 20 శాసనం అది కమ్మం పడేద్దో వేసిన మీరే శాసనం నేనే డ్రైవర్ నేనే శాసనం వేశాను ఏమన్నా రికార్డ్ బ్రేక్ అయిందండి అది కాలేదు అది కాలేదు ఆ బండి మధ్య మోజంపాడు పిల్లొట్ల ఈ మధ్యలోనే ఉండి ఆ పేర్లు కూడా అంతే ఉండి తర్వాత ఇందూరు బండకి 42 అడుగులు 59 అంగుణాలు గోడవల్లి చేయని 59 అంగుణాలు రెండో సైజ్ ఎడ్లు రెండో సైజ్ ఎడ్లు వాడుకొని శాసనం ఇంటూరు పండేశా అది ఎంతవరకు అప్డేట్ చేయలేదు తర్వాత గణపారం బండ అది 35 అడుగులు అది మామూలుగా ఈ యమమూరు కోడసరావు అవి రెండో సైజ్ ఎడ్లు వాడుకో శాసనం చేసినాం అది ఆ శాసనం శోషణ ఆశ్రమం నేను ఇద్దరు కలిసి తోలినాం కొత్తపాలెం సుబ్బయ్య కూడా ఉండు ఆ శాసనం చేసిన అది పోయింది శాసనం తొలగిపోయింది అదే దాటేశారు ఎవరు ఆ శాసనం ఇప్పుడు నా తర్వాత కొత్త ఈయన అది సలసాని కృష్ణ గారు
ఆయన ఆయన తర్వాత నందిగం, నందిగం తర్వాత ఇప్పుడు నాయకుడు ఉంది సీనియర్కి వచ్చేటప్పటికి 28-30 లోపు ఏదో ఒకటి 32 కానీ ఇంకంత తప్పితే అన్ని 30 లోపే బహుళ 24 అడుగులు కూడా ఉండే సీనియర్స్ పండుగ 24 అడుగులు కూడా వేస్తాను సీనియర్స్ ఏమి అంతలో పెద్దలు బుడ్డెద్దులు అలా ఉరకాలంటే ఇంకా దమ్ము వచ్చి తప్పులు చేయక కొట్టి ఇంకా ఆగండియటమే కానీ అది అసలు ఆ పందాలు సవారి పందాలు లాగా ఉన్నాయండి ఇప్పుడు పందాలు స్పీడ్ పందాలు ఓ నేను తోలినా నేను కూడా నేను పెద్దలు తర్వాత ఇప్పుడు అన్ని తగ్గించిన తర్వాత నాని గారి వెంకటరావు గారి మానంతులు మీరు మీరు తోలేటప్పుడు అత్యంత ఖరీదైన గిత్తగా మీ టైంలో ఏదైనా ఉందా గిత్త స్పెషల్? అప్పుడు ఆ మనం తోలేటప్పుడు ఆ మూమెంట్లో ఎక్కువగా ఖరీదుగా అమ్మిన గిత్త ఫస్ట్ ఓంప్రదం కాగుమాన్ డాక్టర్. కాగుమాన్ డాక్టర్ గారు, కాగుమాన్ డాక్టరు మామూలుగా ముందు 75కి గోడలు చంద్రాకొండ పందెం తోలాము. అక్కడ ఫస్ట్ బహుమతి వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళా కంచెల చెరువుల చంద్రాకొండ మళ్ళీ కంచెల చెరువులో వచ్చాము. అక్కడ మళ్ళీ కోసం నాగేశ్వరరావు మళ్ళీ ఆడ పందానికి పెడుతున్నాడు ఎందుకంటే మళ్ళీ ఆడ పందెం కూడా చూద్దామని వచ్చాము. ఆ పందెం కాడికి వచ్చేటప్పటికి రెండవ సైజు మండ పెట్టి దాని మోటార్ వేసి రెండవ సైజు ఎత్తులు పెట్టిండు నాగేశ్వరరావు గారు. సరే మనం మళ్ళీ అదే పండుగ మళ్ళా మేము కృష్ణా జిల్లా కంచెల చెరువులో కూడా అది కూడా నాన్నగారి ఇదిలే తోలాము. ఫస్ట్ తీసుకున్నాం మళ్ళీ ఫస్ట్ మా రెండు మామూలుగా ఫస్ట్ తీసుకున్నాం. తర్వాత ఇంకా మళ్ళీ పంజాలు మిగిలిపోయి ఇంకా తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా చిన్న చిన్న వాళ్ళు మన పెద్దవాళ్ళ గారికి ఎప్పుడు పోయారు నాన్నగారు ఫస్ట్ పెద్దవాళ్ళు ఇక నాన్నగారు మిగిలిపోయిన తర్వాత ఇంకా దేవసాద బాగాలేదు. తర్వాత కోడి చదవండి ఇంకా కోడి చదవని పెట్టుకొని ఇలా పెద్ద సేజ్ అనేది అప్పుడు నాన్నగారి గారి నుంచి వెంకటరావు. మీరు ఫస్ట్ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు కదా, ఫస్ట్ ఆయనే పిలిచారా మిమ్మల్ని? కుటుంబరావు గారని కుటుంబరావు సుంకర ఎప్పుడు ఎలమలు ఉంటాయి సుంకర కుటుంబరావు పిలిచాడు. పిలిచిన తర్వాత పోయారు. ఎన్ని సంవత్సరాలు తోలారంటే? రెండు సంవత్సరాలు తోలారు. 2 సంవత్సరాల్లో మహానందిరాను పోటీ పాల్గొన్నారా? ఒక సంవత్సరం ఫస్ట్, ఒక సంవత్సరం సెకండ్. అంతకుముందేమో కుటుంబరావు అంతకుముందు ఫస్ట్ సంవత్సరం మహేంద్రలో పందెం పెట్టినప్పుడు ఫస్ట్ సంవత్సరం మాడుగుల ఎద్దులు మంచి పేరు. మాడుగుల ఎద్దులు తోలా ఫస్ట్ సంవత్సరం మాడుగుల ఎద్దులు మహేంద్ర పోయితే తోలాతో అక్కడ థర్డ్ బాయ్ వచ్చింది మాడుగుల ఎద్దులకి. ఆ తర్వాత ఇది ఇక్కడ ఇక్కడ పందాలు బాగా తోలి పేరు అయ్యి కూడా మాడుగుల ఎద్దులు. తర్వాత కుటుంబరావు ఎద్దులకి పోయా అవి మానేందులో వాటిలో మెడతూరు ఒకటి ఏదోటి మెడతూరు శమనం పోయింది. మరొకసారి నాగేశ్వరరావు కొన్నాక నాగిరెడ్డి దగ్గర ఈ ఎలమరులు పోయి నడబెట్టాను. రెండు గుడిదాలు వచ్చి గుడిదాలతో ఆగిపోయింది. ఆగిపోయిన కోతేడు వాళ్ళగా తర్వాత నేను పోయా. నేను పోయి ఇక లైన్ చేసి అదే ఎద్దులు మా ఆయన తీసిన మా ఆయన తరుడు బయట వచ్చింది. అదే ఎద్దులు మళ్ళా ఇంకోళ్ళు మళ్ళా యావారం దాన్ని నాసరా గారు యావారం అడ్డంకిలో ఏమో నాన్నగారి ఎద్దుతో బీట్ చేశారు. మళ్ళీ ఇక్కడనేమో ఇంకోళ్ళలోనేమో ఈ కుటుంబరాజుతో బీట్ చేశారు. ఇది వ్యావారం గిత్త వ్యావారం గిత్త గిత్తను మీరు బీట్ చేశారు? రెండు సార్లు బీట్ చేశా. అది ఏ సంవత్సరం గుర్తుందండి? ఇప్పుడు 1974 షీల్డ్ కదా ఆ సంవత్సరం.
తర్వాత మళ్ళీ ఇంకా నాన్నగారు కడిగి మనం పోలేదు. ఇప్పుడు నాన్నగారు ఈ గోపాల పెడదాని దీంట్లో మంచి కెత్త నాన్నగారిని గోపాల పెడది ఈ ఎర్రగడ్డ ఎంకరావుకి అంతకుముందు ఎర్రగడ్డ ఎంకరావుకి పోయా. అప్పుడు కూడా అంతకుముందు కూడా మనకు తెలియదు ఈ యాంకర్ రాధాకృష్ణ అనేవాడు వాళ్ళకి చుట్టాలు చుట్టాలు. అప్పుడు మనం ఎప్పుడో డైవర్గా జీతంగా ఎవరి దగ్గర నేను మాట్లాడుకుని పోయింది లేదు, నేను తోలేదు కొట్టలేదు, జీతగాళ్ళకలో ఎవరు నేను తోలేదు. నా పోయినప్పుడు ఆ వెంకటరావు గారు దగ్గర రాధాకృష్ణ గారు ఏం మాట్లాడిండో మనకు తెలియదు. మనకి శాలరీ 70,000 జీతం, అంతకుముందు మనకు తెలియదు. తర్వాత 70,000 ఇచ్చారు. తర్వాత ఈ మానంది పన్నెం కొట్టించాం. మానంది పన్నెం కొట్టించిన తర్వాత ఇచ్చారు పెట్టారు. నాన్నగారితో రాయచూరులో కూడా కొట్టాం పన్నెం. రాయచూరులో కూడా కర్ణాటక రాయచూరులో కూడా ఎన్ని అడుగులు రాయండి? అది రాయచూరు 32 చీమంత రోడ్డు మీద సహకరించారు కదా.
నాగరావు పేరు మీద
పేరున ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నా బండ ఇప్పుడు ఉన్న బండ మీరు చూసారు కదండి, ఇప్పుడు మూడు బండలు మారినాయి. మూడు బండలు మారినాయా? ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ రెండు మూడు సంవత్సరాలతో బండ ఉంది కదండి, ఇప్పుడు గాంధీ వైద్యు పుల్లగెత్తుంది కదా, ఈ బండ తొలి 2817 అడుగులు దొరే కదా, ఆ పాత బండకి ఈ బండకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? తేడా ఎంత తేడా ఉంటుంది? అడుగు తేడా ఉంటుంది, ప్లస్ వెయిట్ వచ్చేసి బరువు అప్పుడు అది ఈ బండ పొద్దుల బండ అయితే నాగిరెడ్డి దగ్గర ఉంది, నాగిరెడ్డి బండ వేసింది అక్కడ మా బండని 9వ పెట్ట తగల ఫస్ట్ దాకా మా ఆయన కట్టింది మన తోటి ఆ బండి 9 బాలు ఎక్కలేదు నాన్నగారి వెంకటరావు గోపాల్ గారు అని చేసిన మంచి రీడింగ్ లో ఉన్నాయండి. మంచి రీడింగ్ ఆ తర్వాత వచ్చిన బండి అందులో మళ్ళీ బాగా వచ్చి వేరే వాళ్ళు పెట్టినారు దాన్ని ఏమారు ఆహ్వానం చేశాను. తర్వాత వ్యామారం గీతని మీరు ఎన్నిసార్లు బీట్ చేశారు? రెండు తడలు. ఏ ఊర్లో? ఇంకొల్లు ఒకటి. ఇంకొల్లు ఒకటి తర్వాత అద్దంకి దగ్గర. అద్దంకి దగ్గర నా చెప్పా సింగరాయకొండ నాగిరెడ్డి తోలిండు
మా ఇంట్లో అజాది పట్టి అజాది ఆరు పళ్ళే నాలుగు పళ్ళ కాంచి ఆరు పళ్ళ వరకు దొరికినా బాగా కాబట్టి అజాది అవి ఏమని చెట్లు అజాది అక్కడ మీకు ఒక ఒక నేను ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుదాం అనుకున్నాను. నా చిన్నతనంలో గురజాల పందెంలో తోలుతూ తోలుతూ ఒక గిత్తకి సడుగులో ఫస్ట్ పట్టెలోనే తోలుతూ తోలుతూ ఒక సడుగులో ఇరిగిపోయింది ఒక గిత్తకి. ఆ గిత్త ఎవరిదండి అది? అది కృష్ణా జిల్లా పూర్ణయ్య వాటర్ పేరు పూర్ణయ్య పూర్ణ కృష్ణా జిల్లా పేరు అది కృష్ణా జిల్లా అనంతారం అనంతారానికి పూర్ణ గారు ఫస్ట్ పగ్గాలు అట్ట వదలగానే అట్ట బట్టిని కాలు జారి కింద పడి సడుగు గిత్త కృష్ణా జిల్లా అనంతవరం పూర్ణయ్య గారు మా మేము కూడా ఎనగలెత్తుడు గురజాలలో జాకి పట్టులో మామూలుగా పట్టి రెండు అట్ట ఎగిరి పట్టి కింద పడి మొగాలు ఒత్తుకొని ఇక కాలు పట్టింది మేము తీసుకుంటాం విడిచేసారు. పెద్ద పాలకి వచ్చేటప్పటికి నాన్నగారి ఇద్దరికి రెండు గాడి మంది రెండు గాడి మంది దిగిపోయింది పెద్ద పంట ఏది కంచుపాటు పాలపాట పండది కంచుపాటు పాలపాట ఆ పంట కూడా నాగేశ్వరరావు వచ్చినాకనే తగ్గించింది చాలా తగ్గించారు ఆ పంట అంత ముందు 40-36 పండది మేము కొట్టించింది రుచి గారు కొట్టించిన పంట అది ఆయో కొట్టించినాడు పందెం పెట్టారు అసలు అంత పందెం అంతలోడు అసలు ఎవరు కట్టడు చిన్న అని యువత మాలో యువత పవన్ రంగారావు యువత మూడు కథలే వచ్చింది సైజులో మాడవలి మూడో తాళం ఉండి చిన్నమ్మలి ఫస్ట్లో ఉండి రంగారావు సెకండ్ దాని మీద మళ్ళా మూడు కింటలు బరువేసి జాకి పట్టు పెట్టారు జాకి పట్టు పెట్టారు జాకి పట్టు పెడితే చిన్నమ్మలి రెండు బట్టలు తోలి నాలుగడుగులు తోలి మాడవలి రెండు బట్టలు తోలి అంటే 400 రీడింగ్ 400 తర్వాత పవన్ రంగారావు పట్టిన్నర ఎంత పట్టిన్నర పట్టిన్నర అంటే 200 అంటే 300 తోలేదు 300 తోలేయి. అది ఏ సంవత్సరం అండి? అది వచ్చేసి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటింది 20 సంవత్సరాలు కాడు వల్ల విరిగినాయి మూడు జాతులకి ఏదో దిగినారు అవుట్ ఈ అవుట్ మాది ఒకటి మార్చి మార్చి ఉదయం పట్టుకొచ్చినాం మస్టర్డ్ పట్టుకొచ్చినాం ఆ పండి మస్టర్డ్ పట్టుకొచ్చినాం నా తర్వాత ఈ నాశనం పండుగ 28 అడుగులో తీసుకొచ్చారు ఆ పండి 28 అడుగులు ఇంకో పని ఉంది ఎవరు కొట్టించారు అది 32 ఉంది అది పెట్టారు ఒకటి గురుదాం పెద్ద పండ శసలని 50 పెడితే పైన తినాలి వెళ్ళిపోయారు. అది మొక్క పనుల గిత్త అని ఒక పేరు విన్నానండి మీరు ఫోటో కూడా నిన్న మీకు చూపించాను అది గిత్త గురించి కొంచెం చెప్పండి. ఎద్దు చాలా మంచిది చెప్ప ఎద్దు మామూలుగా పందెంలో ఆరు పనులు తాగుతుంటేనే దాని మీద ఎద్దు అయితే అన్ని బాగుంది దాని మీద ఇష్టపడే విశేషరావు గారిని కొనడు మేము మోసుంది దాని ఐటమ్ ఉంది కూడా విశేషరావు ఐదు కావాలని కొనడం దాని మీద 2-3 ఇదైంది చిట్కాలు తర్వాత పెద్ద పండకు వచ్చేటప్పుడు పెద్ద కొట్ట అలసిముడి దగ్గర మైల్ది బోడిది జాతి మైల్ది బోడిది కింద 63 ఉంటుంది దాని 7.5 లక్షలకి అప్పుడు కొనడు 7 లక్షల దాన్ని దీన్ని పెద్ద పండకేసి దామోదర్ రెడ్డి గారు ఆడు తర్వాత మానందులో చివరిలో పెద్ద పండ పైన పండ ఏం పెట్టినప్పుడు సోడపండి ముక్కమాలి మరి అన్ని కదలామని మళ్ళీ నా నేనేమో వెంకటరావు గారి గోపాల్ పెడది పుట్టదు ఒకటి ఉంది అవి రెండు నేను పెట్టినా ఇవన్నేమో అప్పుడు ఏమరుందని సోడపల్లి ఆ సోడపల్లి గిత్తని కొమరిపూడి వేసుకోవాలి అయ్యో సత్తు వచ్చింది
ఆ రథలు ఏమైనాయి, ఆ రథలో అన్ని మూడు బార్లు వరకు వెళ్ళి నేనేమో నాలుగెక్కి 37 ఎంత వెళ్ళి ఫస్ట్ తీసుకున్నాను. అంత ముందేమో నాన్నగారు దగ్గర ఫస్ట్, తర్వాతనేమో ఈ ముఖ్యమంత్రి ఎన్ని గారినప్పుడు అది తీసుకున్నాను ఫస్ట్, తర్వాత నేను గోపాల్ పేడది మళ్ళీ ఈ యావారాన్ని ఫస్ట్ 3 సంవత్సరాలు అది తీసుకున్నాను. ముఖ్యమంత్రి మంచెత్తు అదంటే ఈశ్వరరావు కూడా బాగా బాగా పేరు వచ్చింది. బాగా ఎన్ని ఎత్తులు చాలా ఎత్తులు కొన్నర్లే కానీ బాగా పేరు వచ్చిన ఎత్తులు బట్టది అది సరే రెండు బాగా రెండు ఏంటంటే ఎంత పోగు పెట్టి వెనకబెట్టినా కానీ వచ్చే కెపాసిటీ ఉందంట ఆ గెత్తుకి. ఆ రెండింటిలో ఎంత కొద్ది గొప్ప పోగే కానీ ఎలాగైనా అంత ముందు పోగేదని నేను మళ్ళీ వెంకట్రావు దగ్గర రామోదండి కొన్నాడు ఏది గోపాల నాని గారి గిత్తని గోపాల పడి ఆ గిత్తని కొన్నాక దానిని కరిదాన్ని గుర్రాలు కదమన్న కదమన్నకి ఈశ్వరరావు నేను 12 అయిపోతే ఈశ్వరరావు కాదన్నా ఇలా సైట్ ఉండాలన్న దానికి అన్నాడు. సరే ఉండలేమ్మా అన్న ఉండలేమ్మా ఏమన్నా ఉండలే విశ్వేశ్వరరావు గారికి చెప్పగలరు తీసుకోమంటాడు నేనే తీసుకోవాలి. ఇద్దరు కలిసిపోయినప్పుడు ఆ ఎద్దులు ఎప్పుడు మర్చిపోయినప్పుడు దిగనంటూ దిగుతా ఈశ్వరరావు పక్కాలు తీసుకోమంటే ఏమన్నా పరిమితి తీసుకోమంట నేను కమానం. ఒక మనిషి పైకి రావాలంటే మనం ఎంకరేజ్ చేయాలి, ఆ మనిషి పైకి ఎక్కడ రావాలని అందించాలి నా లెక్క. నా అయితే ఇద్దరు కడిపోయి గైవ్ అన్నా బొమ్మ గణపతి పాటలు తీసుకోవాలి మంచి ఆలోచన అండి తీసుకోరాబా అని కోర్టులో కాలుగురు పెట్టి ఏమంటే కనిపిస్తుంది. ఇంకా సైట్ ఉందా సైట్ నేర్పితే అన్నా నేను తోగా తోగాకు ఇది ఇప్పుడే నా కొత్త వాళ్ళ కడతాం కలిపి ఇది ఇబ్బంది పడితే నేను తోగా అని తోగలేదు ఎలా ఎలా ఊహించడం ఫస్ట్ తర్వాత మంచిది అది ఎక్కడ కొన్నారు పక్కనే దూరంగా పట్టుకొచ్చిండు అని నాలుగు పాల కానీ ఆరు పాల దాకా కూడా ఎత్తుకుంటాయన రెండు పంజాల్లో ఉడము రూపాయలు తోర పట్టుకోవడానికి వచ్చేవాడు జనాన్ని తోర పట్టుకున్నాను అంటారు పుట్టిన వల్ల అది అది మంచి. ఆ గిత్తల ఫొటోస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. ఇదిగో మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఆ గిత్తలు సాతులూరు జగన్నాథం గారు ఈ గిత్తన్నప్పుడు వద్దన్నారంట 24 గారు కొని వాటిని ఆయు ఆడ తర్వాత మేము మా అబ్బాయి మేము కొందామని పోయి చూసి వాటిని కొందాం అనుకున్న తర్వాత సైజు లేవు వద్దులే అబ్బాయి అని చెప్పిండు జగన్నాథం. మేము వదిలిపెట్టి వచ్చిన తర్వాత మాచారం పట్టుకొచ్చారని మాచారం నుంచి ఇక్కడికి వచ్చింది కాసారం, కాసారం నుంచి జట్టిపాలెం వాళ్ళు జట్టిపాలెం వాళ్ళు కొనుక్కున్నారు. ఇక అవి మనకి ఇష్టమైన కథ, మన ఇష్టమైన కథ ఖచ్చితంగా నేర్పిను మనకి బాగా 4 సంవత్సరాలు బాగా పేరు తెచ్చినాయి. 4 సంవత్సరాలు కొత్తపాల సుబ్బయ్య గారు ఈయన కానీ ఎక్కువ ఉండేవాడు. యామల సుబ్బయ్య కొత్తపాలెం ఎక్కువ ఆయన లైఫ్ చిన్నపండ లైఫ్గా తిప్పేవాడు. నేను కొత్త పండు వేసిన నేను పోయి పనిచేసేవాడిని. గొప్ప శ్రీనివాసరెడ్డి ఈ కాసాల నుంచి కొనకు పోయి కథని అది మనకి ఎక్కువ ఇష్టమైన కథ ఇవి మనం పాల్దామని మోజుగా నేర్పుకున్న జత. ఈ జత మీకు ఎన్ని మంది వెళ్ళాలి మొదటి బహుమతులు అండి? ఓ అన్ని మొదటి బహుమతులు ఈ జత. ఈ జత సైజ్ ఎంత ఉంటాయండి? సైజు 58 ఒకటి 57.5 ఒకటి సైజు. అప్పుడప్పుడు పెద్ద పండు కూడా కట్టేవాడిని అన్నమట్టు రూపాయలు పెద్ద పండు కూడా కట్టేయండి. ఎలా ఉందండి ఇప్పుడు? బాగా గొచ్చు తెగిపోయింది తర్వాత మళ్ళీ మొదల మంచిపాళ్ళు ఫస్ట్ పెట్టి 17 తర్వాత గాలి చేసినాక గుర్రాల్లో 2 సైజులో ఫస్ట్ పెట్టి అసలు గాలిపోయిన పందెం వాడితే మనం దింపేది చెప్పడం ఫస్ట్ గణపవరం దింపాము. ఫస్ట్ గణపవరం గణపవరంలో 14 సీనియర్ సైజులైనా 2 సైజు 2 సైజులో 14
దూరం అసలు బాగా పోయి నక్క నుంచి యాడికన్నా పడితే అలాగే శాసనం పండ సొసలో శాసనం పండ గట్ట 30 అడుగుల్లో శాసనం దాంట్లో గత్తకి కొంచెం పొట్టపురం వస్తుంది అది. ఇంకేమైనా ఉన్నాయండి మీ దగ్గర గిత్తల ఫొటోస్? మామూలుగా ఉన్నాయి కానీ అంత రీడింగ్ లేవు ఏమి మామూలుగా. ఇప్పుడు ఎర్రగడ్డ వెంకటరావు గారు అని చెప్పారు కదా, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏమారం గిత్తని మీరు 2 పందాలు బీట్ చేసి అన్నారు కదా, వాటి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, గిత్తల ఫొటోస్ ఏమన్నా? మొదటిసారి మామూలుగా ఎవరి గిత్తలతో ఇంకొళ్ళు ఇంకొళ్ళు పందంలో గిత్తని ఈ జబ్బుతో బీట్ చేశామండి. ఒక నాగేశ్వరరావు గారి గిత్తల్ని ఈ గిత్తలతో బీట్ చేశారు ఇంకొల్లోనా? ఇంకొల్లో చూడండి ఫ్రెండ్స్, ఈ గిత్తలు ఏమారం గిత్తని 2 సార్లు బీట్ చేశాయి ఒక్కసారి. అది ఈ ఫొటోస్ ఇలా స్వీట్ మెమరీస్గా ఉంచుతున్నారు సార్. మొదటి సైజులోనేనా? థ్యాంక్ యూ అండి. ఆ గిత్తని కొనే ముందు వాటి లక్షణాలు ఎలా చూస్తారండి మీరు? లక్షణాలు అంటే మామూలుగా ఎగ్గులో కొన్ని ఉండేవి ఎంతో కొంత మన ఈ ఒంగోలు జాతి పశువులు పశువోసన పశువులు అంటారు కదండి, ఒంగోలు జాతి పశువుల్లో ఎక్కువగా కష్టం నిలబడదు ఈ పందాల్లో. ఎందుకంటే లైటు పండలకి లైట్ కోర్టుకి అయితే బాగుంటుంది కానీ లోనుకి వచ్చేటప్పుడు కొంచెం వాటిలో తేడా వచ్చేది వచ్చేది. అది ఎంతో కొంత మన వైట్గా పుట్టి ఎక్కువగా ఏదో అరగ మసలు అని ఏమైనా పెద్దవాళ్ళు చదువుతుంటారు కదండి సుళ్ళు. సుళ్ళు అనేది ఇక ఆ రోజుల్లో ఈ చేరుగుడుసులు ఒకటి కుంపుడుసులు ఒకటి ఇవన్నీ పట్టించుకుని పోలసుడు ఇవన్నీ అంటారు కానీ ఇప్పుడు అన్నీ లేదండి. భుజం భుజం తలకట్టు కుదిరి బాగా ఐటమ్ ఉంటే దానికి బాగా ఆలోచన. నేను కొంతమంది దగ్గర విన్నానండి సుళ్ళున్నా బాధలేదు, కొంచెం తోలే గిత్త అయితే బాధలేదు, తప్పుడు సుళ్ళున్నా బాధలేదు అని నేను కొంతమంది దగ్గర విన్నా. ఇది నిజమేనా? బలపదంటే ఎంతో కొంత పెట్టలు సర్దార్ కోసం డబ్బు కోసం పెట్టేది. ఇప్పుడు ఏ సుడి ఉన్నా ఏముందో పని ముఖ్యం, పని జరగాలి, పని జరగాల. అందుకని పంది పెద్దకు అనేది ఎందుకు చూసేది, ఇప్పుడు పంది పెద్దకు అనేది ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ చూసేవాళ్ళు అనే లెక్కలో భుజం కొద్దిగా బాగా సైజ్ ఉండాలయ్యా. ఎక్కువ 60 దాటిని ఎత్తి లైన్ చేస్తారు, దూడప్పుడు కూడా ఇది 60 దాటిని కనుక్కుంటే మెడని కుదిరి మెడ కుదిరి తలకట్టంతా భుజం కుదిరి బాగా పొజిషన్గా దూడ ముందు ఎవరి పై పక్కన సైజ్ గొప్పదని వల్ల కొనిపెట్టి వాళ్ళకి మంచి పేరు తెచ్చిన గిత్తలు. నేను మామూలుగా ఎవరికి పెద్దగా చెప్పలేదు, నేను కొనమంటాం ఊరికే మన బాధ్యత. ఎవరికైనా కొన్నారా కొనిపెట్టారా? నేను కూడా గుర్తుగా పోయి చేసి కొన్నా. మామూలుగా ఏమైనా పనిలో ఒక అనుకో అబ్బాయి కరెక్ట్గా దీన్ని మీరు పొజిషన్ పెట్టి కొనుక్కుంటే బాగుంటుంది, ఇది మంచి పైకి వస్తుంది, కొనుక్కుంటే దీన్ని కొనుక్కోండి అబ్బా అని చెప్తా. అని ఎవరికైనా చెప్పారా? వ్యాపారం కొనమని నేనే వ్యాపారం గిత్తలు కొనమని ఎవరికి చెప్పారు? వెంకటరావు గారు కొన్నారన్నారు కదా వ్యామారం గిత్త, అదేది ఫస్ట్ దే సెకండ్ దే? సెకండ్ సెకండ్ వాటిని కూడా
కూడా ఒకటి రెండు వందలు బీట్ చేసి ఉంది ఆర్డే రెండో యాభై అక్కడ నుంచి ఏదైతే బాగుంటుందంటే ఎంత బాగా నాకైతే బాగున్నాయి తోలితే అది బాగుంటుంది అని చెప్పి. ఇందాక మీరు ఫోటో ఒడిచారు కదండి నాకు, అది ఆ ఫోటోలో ఉన్న గిత్తలు ఫస్ట్ వ్యామారం గిత్త ఉంది చూడండి, ఆ గిత్తలు నేను బీట్ చేసింది ఫస్ట్ వ్యామారం గిత్త, ఒక్క నాయేశ్వర గారి దగ్గర తేలింది కదా ఆ గిత్త, నేను బీట్ చేసింది ఆ గిత్తనేది కాదు. సెకండ్ అది అయి వయసు అయిపోయినాక ఇది వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఫస్ట్ వ్యామారం గిత్తని బీట్ చేసి అనేసరికి అట్లా వెళ్ళిపోతారు. అలా కాదు క్లారిటీగా చెప్తే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ విభాగంలో రాజా చౌదరి గారు ఉన్నారు, చాలా మంది డీవీఆర్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది కొంతమంది రైతులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ఎంతో మంది కొత్త కొత్తగా వచ్చే డ్రైవర్స్ ఉన్నారు, కొంత అనుభవం ఉన్నా కొంత మీరంతే కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, మీరు వాళ్ళ గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కరెక్ట్ పాయింట్ అండి, కరెక్ట్ పాయింట్ అండి, ఇది చాలా లాగా అయిపోతుంది. ఆరు
అందువల్ల కానీ సేచారికి వచ్చి ఇంకొన్ని ఆగమైపోతుంది. జూనియర్ సర్వచ్చిన అసలే ఆగమైపోతుంది. అందుకని పెద్ద పనులకి ఈ పరపతి కానీ ఒకటి రెండు మూడు చేద్దాం నాలుగు ఐదు వైసైజుల్లోనే ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు పైకి ఎదగాలంటే ఎక్కడి నుంచి తోలితే బాగుంటుంది, ఏ సైజు నుంచి రైతులు తోలుకుంటే బాగుంటుంది? ఇదివరకు మా దగ్గరలో పైకి ఎదగాలంటే మేము 6 సంవత్సరాలు దాటితే పైకి సీనియర్ తీసేది. 6 సంవత్సరాలు దాటితే ఇప్పుడు రాజా ఉన్నాడు, మరి ఒకటే ఉన్న 4 సంవత్సరాలు పనులు చేస్తుంది. ఎంత దింపుతుంది కాబట్టి ఎంత స్టామినా బట్టి దాన్ని బట్టి అలా దింపుకోవడం కానీ ఏదన్నా సీనియర్కి రావాలంటే 6 సంవత్సరాలు దాటాలి. ఆ ఏళ్ళ మా పండుగ ఈ ఏళ్ళ పండుగకే అంత అవసరం లేదు. ఏళ్ళ పండుగ మామూలుగా అందులో కోర్టులో అప్పటికి ఇప్పుడు తేడా ఉంది. కోర్టులు ఏంది మామూలు ఏమన్నా సెలవులోనో ఏమన్నా ఎక్కడ పెట్టినా గ్రామాలు లేయడం అసలు ఎదురు అంటే ఆడ పోయి పండు అవుతుంటే ఇలా అంత ఇబ్బంది. కాకపోతే ఆ సీడీ దొరకడం వల్ల దూళ్ళైనా పెద్దగా ఆగమైపోతుంది. ఆరు పళ్ళ కానీ కానీ కేటగిరీ కానీ తోలుకుంటే బాగుంటుంది అంట మీ ఉద్దేశం. బాగుంటుంది సేద్యమైన ఆరు పళ్ళ నుంచి ఏదో సంవత్సరం అయితే 6-7 పంజాలు 5-6 పంజాలు దొరుకుంటే పైకి బాగా ఎదుగుతుంది. ఇంకా మొదలుపెట్టిన కానీ 10 పంజాలు వీరుకోకుండా పెట్టినప్పుడు చివరి పంజాలు వచ్చి పడిపోతుంది. ఇప్పుడు స్పీడ్ పంజాలు స్లో పంజాలు ఉంటాయి కదా, లోడ్ కొట్టను లైట్ కొట్టు అంటారు కదా, వాటి గురించి మీ ఉద్దేశం? లోడ్ కోర్ట్ అయితే ఎన్నో ఉంటే ఎందుకు చెడవ లోడ్ కోర్ట్ అయితే ఎందుకంటే గ్యాప్ ఇచ్చి తోలుకుంటాం. అదే లైట్ కోర్ట్ అంటే ముందు వాడు తోలిండు మనం ఎప్పుడు తోలదా, వాడిని ఎప్పుడు మనం బీడ్ చేయాలా, అందులో వాడిని మిగలాలని ఎక్కడ మనం వాటిని ఒత్తిడి చేయగా మనం ఒత్తిడి చేసినాక కొన్ని గిత్తల ఇప్పుడు మెమరీస్ ఉంటాయా కదండి, ఆ గుర్తులు మీకేమన్నాయా? మనకి ఏం లే మామూలుగా ఎంత క్లక్ అయిందంటే మామూలుగా ఎద్దు మెడ కుదిరి దూదా వస్తే మాకు గట్టిగా పని మీద నిలబడితే అనుకుంటాం. బొడ్డును బట్టి ఉంటుంది అది. వెనిగళ్ళ కోటిరెడ్డి గారు అన్నారు కదండి, వాటికి ఏమైనా ఫొటోస్ ఏమన్నా గుర్తుగా ఉన్నాయా? ఇండియాలో కోటిరెడ్డి అంటే రెండో సైజులో ఎక్కడ పెట్టినా అవి కూడా ఎదురులే ఉంటుంది అంటే రాజశేఖరం పంజాలు పోతే 7 పంజాలు ఫస్ట్ వైపు తీసుకొని ఎక్కడ పోయినా ఫస్టే కానీ ఆ ఊర్లో మనకు 2 తలలు పంజాలు పెడితే 2 తలలు పండుగలు సంతూరులో పంజాలు పెడితే 2 తలలు పెడితే 2 తలలు ఎక్కడికి పోయినా ఫస్టే వాళ్ళు సంతూరులో మాత్రం అప్పుడు మామూలుగా పెద్ద పైసలే పడింది రాజశేఖరంలో మామూలు 7 పంజాలు పెద్ద పైసలు తీసుకోండి 7 పంజాలు అప్పట్లో ప్రైజ్లు అమ్మాయి ఎలా ఎంత ఉండేదండి? అప్పుడు బాగానే పైసలు ఎక్కువ రకంగా 500 అట్ట పెట్టారు, 500 3000 అట్ట పెట్టారు అక్కడ రాజశేఖరంలో. మనగాడు తక్కువ అంట రాజశేఖరం మంచి పైసలే. మీ చేతిలో ఉన్న షీల్డ్ అంటే ఏ ఊర్లో అద్దంకిలో ఇచ్చారండి అది? ఇది మామూలుగా ఒంగోలు అతని శిఖరాయకుండా కూడా పద్యం పెట్టారు. అప్పుడు అన్నీ మంచి మంచి గిత్తలు వచ్చినాయి. కోసం నాసరావు గారి ఆవల గిత్తాయి వచ్చినాయి. నేను నాని గారి గిత్తలు తీసుకొని పోయా. నాని గారితోటి ముచ్చుమరి మురళితోటి రెండు కంబైన్ చేసినాం. కంబైన్ చేసి వాళ్ళ మీద ఫస్ట్ తీసుకున్నాం. అప్పుడు వాళ్ళు వ్యామారం గిత్త పెద్ద గిత్త డైవర్గా ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది డైవర్గా గిఫ్ట్ ఇచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మఠంపల్లి కూడా మీకు బెస్ట్ ఏదో అవార్డు ఇచ్చారండి ఒకసారి. మఠంపల్లిలో మామూలుగా సన్మానం చేసి గుళ్ళో మనకి సేవ కప్పి అవార్డుగా మనకి ఇది అవార్డు బొమ్మ షీల్డ్ అవన్నీ అవార్డు ఇచ్చారు మఠంపల్లిలో. తర్వాత థ్యాంక్ యూ బాబాయ్.
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. అంతేకాకుండా ఇంటర్వ్యూకి పిలిచారు, చేశాము. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మీకు ఈ చూసే వాళ్ళు ఎవరైనా కానీ తప్పనిసరిగా ఏదన్నా మీకు అవసరమైన దీన్ని సప్లై చేసి దీన్ని తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ బాబాయ్. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని బాబాయ్ చెప్తున్నాడు. దయచేసి చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.